हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल नीन मी गणेश मीरंदरू एला उन्नारु नंदी कमेंट सेक्शन कमेंट चेयंडि नेनैते चाला बागुन्नानन्नमाट मीरंदरू बागुंडाल मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु चूसारु कदा मनमैते नडुवंक तडुबिज्जु अन्नमाट చూసారు కదా బళ్ళారి బైపాస్ కళ్యాణదుర్గం బైపాస్ వై జంక్షన్ ఏదైతే ఉందో నడువంక సెగ్ని బ్రిడ్జ్ నడువంక థర్డ్ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతున్నాయన్నమాట. సో మీకైతే ఈ వీడియోలో ఫుల్ ఫిజ్గా చూపించడానికి అయితే నా వంతు నేనైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను చేసే ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయని అయితే ఖచ్చితంగా చెప్పగలను. ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే నడువంక బ్రిడ్జ్ మీద అయితే చూసారు కదా ఇదంతా బీటి మ్యాట్స్ అనమాట, హైపర్ ప్లేట్స్ మ్యాట్స్ అయితే ప్లేస్ చేశారన్నమాట. సో ఈ మొత్తం అయితే ఇవైతే వీటిని మొత్తం సర్ఫేస్ అంతా క్లియర్ చేసేసి బీటి మ్యాట్ అనమాట. ఏం చేశారంటే దీన్ని హీట్ చేసేసి గ్యాస్తో హీట్ చేసేసి బాయిలింగ్ అనమాట, అంటే సీట్కి సీట్ గ్యాప్స్ లేకుండా ఫుల్ ఫ్రిడ్జ్కి అయితే ప్యాక్ చేశారన్నమాట. ఎందుకంటే బీటి రోడ్ స్టార్ట్ చేసే బిఫోర్ అనమాట, ఎందుకంటే ఇది స్లాబ్ ఏరియా కాబట్టి బాండింగ్ అనేది అవ్వదు కాబట్టి. సో అందుకని ముందుగానే ప్రికాషన్స్ తీసుకున్నారన్నమాట. సో ఇక్కడైతే నడువంక తడు బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే నడువంక తడు బ్రిడ్జ్కి అయితే బ్రిడ్జ్ మీద అయితే బ్రిడ్జ్ బాటమ్ అయితే పీసీసీ బెడ్ అనేది కాంక్రీట్ కాస్ట్ చేయడం జరిగిందన్నమాట. బెడ్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట, చూస్తున్నారన్నమాట బెడ్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి అయితే ఎందుకంటే ఈ బెడ్డింగ్ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డారనేసి అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ డ్రైన్ వాటర్ అనేది స్టోర్ అయిపోవడము, అది కాక ఎంత అనమాట బురదగా ఉండడం, ఇది అంతా క్లీన్ చేసుకుంటూ వర్కర్స్ ఎంతో దిగి పని చేయడం చాలా కష్టం. సో వాళ్ళందరూ కష్టపడ్డారు. సో ఇది చూసారు ఆల్రెడీ రెయిన్ఫోర్స్మెంట్ అనమాట, ఆల్రెడీ కడ్డీలు అయితే కట్ చేసుకున్నారన్నమాట, రాడ్స్ అనమాట కట్ చేసి పెట్టారు. సో ఇదైతే రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది అయితే కొంచెం స్పీడప్గానే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ బెడ్డింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే వాటర్ అనేది వస్తూనే ఉంటుంది. ఎంత త్వరగా అయితే మనకి ర్యాఫ్ట్ అనమాట బాటమ్ మ్యాట్ ర్యాఫ్ట్ ఏదైతే అది స్టార్ట్ చేసినప్పుడే వర్క్ అనేది ముందుకు వెళ్తుంది అనేది ఖచ్చితంగా చెప్పగలను. వీళ్ళైతే చాలా స్పీడ్గానే వర్క్ చేయడానికి సన్నాహాలు చేస్తాను. చూసారు కదా అంత అనమాట నడువంక తడు బ్రిడ్జ్ ఫ్రంట్ ఏరియా అనమాట, బళ్ళారి బైపాస్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఈ ఏరియా అనమాట. చూసారు ఇది అంత అనమాట బెడ్డింగ్ అనేది అయితే వేసేసారో చూస్తున్నారు కదా, మొత్తం బెడ్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం ముందుగానే వర్క్స్ అయితే ఖచ్చితంగా వెళ్తామంట. సో ఇవి అంతా బెడ్డింగ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏమన్నమాట, ఎందుకంటే వాటర్ అనేది స్టోర్ అయినా క్లీన్ చేసుకోవడం కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే బెడ్డింగ్ అనేది కంప్లీట్ అయిపోతే ఏమవుతుందంటే ఏదైతే నా సీపేజ్ ఉందో వాటర్ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది, వర్కర్స్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళందరూ కొంచెం ఒక మెట్టు ఎక్కారనేది ఖచ్చితంగా చెప్పగలనమాట, ఎందుకంటే ఇటువంటి పనులు చేయడం చాలా కష్టమంట. సో చూసారు కదా ఆల్రెడీ ప్రివ్యూస్ చేసిన బెడ్డింగ్ ఏదైతే ఉందో రాఫ్ట్ ఉందో రాఫ్ట్ కంటే కింద అనమాట డౌన్, ఎందుకంటే రాఫ్ట్ ఎంత థిక్నెస్ ఉందో ఆ రాఫ్ట్ థిక్నెస్కి ఈ ప్రజెంట్ తడు బ్రిడ్జ్ కూడా రాఫ్ట్ థిక్నెస్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి దాని దగ్గరికి అయితే ఎంతైతే రాఫ్ట్ థిక్నెస్ ఉందో దాని కింద బాటమ్ ఏదైతే ఆ అంత ఏరియా వరకు అయితే బెడ్డింగ్ అనేది అయితే ప్లేస్ చేశారన్నమాట. మీరైతే చూస్తున్నారు కదా ఎంత అనమాట, చూసారు కదా మీకు ఉన్నది ఉన్నది చూపించడానికి నా వంతు అనేది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ప్లస్ నేను చేసి చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే ఖచ్చితంగా వస్తాయని మనస్ఫూర్తిగా చెప్పగలను. చూసారు కదా అంతరం నడువంక సెకండ్ బ్రిడ్జ్ అంటే నడువంక సెకండ్ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి అయితే ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నడువంక థర్డ్ బ్రిడ్జ్ వరకు జరుగుతుందనేసి అంటున్నారు. సో చూడాలి ఎప్పుడు ఓపెన్ చేస్తారు అన్నది, ఎప్పుడైతే ఓపెన్ చేసి ఖచ్చితంగా నేను అప్పుడైతే నోటిఫికేషన్ మీకు అయితే వీడియోస్ ద్వారా అప్డేట్స్ అయితే ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా నేనైతే ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. చూసారు కదా అంత అనమాట నడువంక అన్నమాట. ఇక్కడ చూసారు రెయిన్ఫోర్స్మెంట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారు, ఈ రెయిన్ఫోర్స్మెంట్ తీసుకెళ్ళి ప్లేస్ చేయడం బ్యాలెన్స్ ఉంది. చూసారు రాడ్లు అనమాట, ఆల్రెడీ మనకు కావాల్సిన డయామీటర్ అనమాట, నాకు కావాల్సిన లెంత్ విడ్త్ డెప్త్ అన్ని యాజ్ ఫర్ గా జిఎఫ్సి ప్రకారం అయితే గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్ ప్రకారం అయితే కట్ చేసి పెట్టారన్నమాట. చూస్తున్నారు మీకు ఈ వీడియోలో మ్యాక్సిమం మీకు అయితే అర్థమవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో నడువంక బ్రిడ్జ్ థర్డ్ బ్రిడ్జ్ కూడా ఓట్లేదు, సన్నాహాలు స్పీడప్ అవ్వడానికి ప్రోగ్రెస్ స్టార్ట్ అయ్యాయన్నమాట. చూసారు ఇది అంతా అమ్మవారి ప్రాంగణం అన్నమాట, అమ్మవారి గుడి ఏదైతే ఉందో ఇక్కడైతే చాలామంది అయితే ఇక్కడ మనకి చూసారు ప్రీవియస్ చూసిన ఇక్కడ ఎంత గ్రావెల్ వేసి పెట్టి ఏదైతే బ్యారిగేట్స్ అనమాట, మొత్తం బ్యారిగేట్స్ ప్రొవైడ్ చేసి పెట్టారు ప్రస్తుతానికి. చూసారు కదా ఇక్కడైతే చాలామంది పార్క్ వస్తుంది అంటున్నారు, కొందరు పబ్లిక్ టాయిలెట్స్ వస్తుంది అంటున్నారు, కొంతమంది బస్ స్టాప్ వెహికల్ పార్కింగ్ వస్తుందని అంటారన్నమాట. సో చూడాలి నాకు కూడా సరిగా ఏది వస్తుంది అనేది ఇంకా అదే క్లారిటీ లేదన్నమాట. సో నేను కూడా వెయిటింగ్ ఫర్ దిస్ ఈ అప్డేట్ అనమాట, ఎందుకంటే ఇంత పెద్ద ఏరియాని ఇంత ఆక్యుపై, ఎందుకంటే నడువంక జంక్షన్ ఎంత ట్రాఫిక్ని అనేది చాలామంది ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటువంటి సమయంలో ఇంత పెద్ద ఏరియాని ఏం చేస్తారు అంటే ఈ స్థలానికి దేనికి కేటాయిస్తారు అనేది అయితే నేను కూడా వెయిటింగ్ చేస్తున్నమాట. సో నేను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే ఇక్కడ బ్యారికేడ్ కట్స్ ప్లేస్ చేసి పెట్టారన్నమాట. సో చూడాలి అక్కడ ఈ ఏరియాలో ఏ ప్లేస్ చేస్తారు, ఏ వర్క్ జరుగుతుంది అనేది అయితే నేను కూడా ఎగర్లో వెయిటింగ్ చేస్తానమాట. చూసారు కదా ఆల్రెడీ నడువంక తడు బ్రిడ్జ్కి అయితే మొత్తం రెయిన్ఫోర్స్మెంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇవైతే చూసారు కదా ఇవన్నీ క్యూబ్స్ అంటారన్నమాట, వన్ క్యూబ్లు అన్నమాట. చూసారు ఇది అంతా అనమాట ఏదైతే ఉందో మొత్తం బెడ్డింగ్ కంప్లీట్ చేసి పెట్టారు.
బెడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఇక్కడ నెక్స్ట్ వర్క్ అయితే ఫర్దర్గా అయితే మూమెంట్ అయితే ఉంటుందన్నమాట. డే బై డే ఇక్కడ వర్క్ అనేది ఖచ్చితంగా అయితే కంటిన్యూస్గా ఉంటుంది. ఈ చూసారు ఒకపక్క ట్రాక్టర్ అయితే డీ వాటరింగ్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నాను, ఎందుకంటే ఎప్పటికప్పుడు వాటర్ని డీ వాటర్ చేసినప్పుడు వర్క్ అనేది ముందుకు వెళ్తుంది అనేది ఖచ్చితంగా నేనైతే చెప్పగలను ఫ్రెండ్స్, ఎందుకంటే తప్పదు కాబట్టి. చూసారు కదా ఇదంతా క్యూబ్స్ అనమాట. ఇవి ఎప్పుడైతే కాంక్రీట్ కాస్ట్ చేస్తామో క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు క్యూబ్స్ అని కాస్ట్ చేసి దీనికి స్ట్రెంత్ కంప్రెషన్ స్ట్రెంత్ అనమాట. 7 డేస్, 14 డేస్, 28 డేస్కి టెస్టింగ్ చేసినప్పుడు దాని స్ట్రెంత్ ఎంత కావాలో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లో వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసిన తర్వాత స్ట్రెచ్చర్కి అయితే సైన్స్ అని చేస్తారన్నమాట. డిజైన్ ప్రకారం ఆల్రెడీ మనకు మిక్స్డ్ డిజైన్ హెవీ స్ట్రెచ్చర్ కాబట్టి కంప్రెస్ టెస్ట్ ఖచ్చితంగా పాస్ అవుతుందన్నమాట. సో మనకైతే ఎటువంటి దోక అయితే లేదన్నమాట. సో చూడొచ్చు మీరైతే ఈ వీడియోలో మ్యాక్సిమం అయితే ఉన్నట్టుగా చూపించని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై హింద్, జై హింద్.